హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణీస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో యుఎస్ఏలో ప్రీ స్కూల్స్ అనేది ఎలా ఉంటాయో మీకు చూపించబోతున్నాను. సో యుఎస్ఏలో కిండర్ గార్డెన్ నుంచి అయితే మనకి స్కూలింగ్ అదంతా ఫ్రీగానే ఉంటుంది. సో ప్రీ స్కూల్స్ కూడా మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటుంది. ప్రీ స్కూల్ మనకి గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ రావాలి అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద శాలరీ ఇన్కమ్ అన్నమాట. సో ప్రీ స్కూల్స్ వరకు అయితే మనకి ప్రైవేట్ స్కూల్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో వచ్చేసి మనకి మంత్కి వచ్చేసి $350 నుంచి అయితే మనకి ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి కిండర్ గార్డెన్ నుంచి అయితే మొత్తం ఎడ్యుకేషన్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా అయితే మనకి ఫ్రీగానే ఉంటుంది. సో గవర్నమెంట్ స్కూల్స్లో మనకి కానీ అడ్మిషన్ కానీ దొరికినట్లయితే వాళ్ళు బస్ ఫెసిలిటీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మా బాబుకి అయితే బస్సు వచ్చేసి 7:40 అనేది వస్తుంది. సో స్కూల్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. సో స్కూల్ టైం వచ్చేసి 8:30 to 11:30. సో మా బాబుకి అయితే స్కూల్ వచ్చేసి వీక్లీ 3 డేస్ అనేది ఉంటుంది. ఇది మా బాబు స్కూల్. సో ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ స్కూల్ కూడా వచ్చేసి మనకి 2 షిఫ్ట్స్లో ఉంటుంది, మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్. సో మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 8:30 to 11:30 ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసి మనకి 1 to 4 అనేది ఉంటుంది. సో మా బాబుకి అయితే మార్నింగ్ షిఫ్ట్ అనేది మనకి అడ్మిషన్ దొరికింది. సో ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. మనకి ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల్ని మనమైనా డ్రాప్ చేయొచ్చు, లేకపోతే వీ కెన్ రిక్వెస్ట్ దెమ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అయితే బస్సే వచ్చేసి డ్రాప్ అండ్ పికప్ అనేది రెండు వచ్చేసి వాళ్ళే చేస్తారు. లేదు మనకి ఓన్ వెహికల్ ఉంది, సో వీ హ్యావ్ టైం అనుకుంటే మనం పిల్లల్ని వచ్చేసి డ్రాప్ చేయొచ్చు, అలాగే పికప్ కూడా చేసుకోవచ్చు. సో పికప్ చేసుకున్నప్పుడు వచ్చేసి పేరెంట్ ఐడి కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్. పేరెంట్ ఐడి కార్డ్ చూపిస్తేనే మన కిడ్ని అనేది మనకి వాళ్ళు బయటకు అనేది అలౌ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి జిమ్నాస్టిక్ సెంటర్ అలాగే ఏరోబిక్ సెంటర్ కూడా ఉంటుంది. సో కిడ్స్ కానీ జిమ్నాస్టిక్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మనం వచ్చేసి ఇక్కడ పేమెంట్ కానీ చేసామంటే మంత్లీ. సో ఇక్కడ ట్రైనర్స్ కూడా ఉంటారు, జిమ్నాస్టిక్స్ కూడా మనకి నేర్పిస్తారు. సో లోపల క్లాస్ రూమ్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో మన బ్యాగ్స్ అలాగే జాకెట్స్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇలా షెల్ఫ్స్ అయితే ఉంటుంది. ఆ షెల్ఫ్స్ మీద నేమ్ రాసి స్టిక్కర్ అనేది పెట్టుంటారు. సో ఆ నేమ్ ఉన్న చోటు వచ్చేసి వాళ్ళ బ్యాగ్స్ అలాగే వాళ్ళ జర్కిన్స్ అనేది పెట్టుకోవాలి. ఈచ్ సెషన్ వచ్చేసి 13 to 14 చిల్డ్రన్కి మాత్రమే అలో ఉంటుంది. సో వాళ్ళకి వచ్చేసి 3 టీచర్స్ అనేది ఉంటారు. సో పెయింటింగ్ అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అవన్నీ కూడా మనకి చేస్తుంటారు. మంత్లీ వచ్చేసి న్యూస్ లెటర్స్ కూడా మనకి వస్తుంటాయి, అలాగే వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేశారో అవన్నీ కూడా మనకి ఒక ఫైల్ అనేది మంత్లీ వన్స్ అనేది పంపిస్తూ ఉంటారు. సో ఇక్కడైతే లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్ కాబట్టి కొన్ని యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నారు కిడ్స్ చేత, అలాగే వాళ్ళు నేర్చుకునే సాంగ్స్ అవన్నీ కూడా పాడిస్తున్నారు. సో పేరెంట్స్ అనేది వింటారు కాబట్టి ఇట్లా చిన్న ప్రోగ్రామ్ టైప్ కండక్ట్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఇయర్ మొత్తంలో ఏమేమి నేర్చుకున్నారో అదంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలాగే కిడ్స్ గురించి షార్ట్ స్పీచెస్ కూడా మనకి టీచర్స్ అనేది మనకి చెప్తారు. ఇక్కడ టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో మంత్లీ వన్స్ అనేది మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జరుగుతుంది. సో ఆ మీటింగ్లో మనకి ఏదైనా డౌట్స్ ఉంటే మనం వచ్చేసి క్లారిఫై చేసుకోవచ్చు. సో అది కూడా వచ్చేసి మనకి జూమ్ మీటింగ్సే ఉంటుంది, నాట్ డైరెక్ట్ ఇంటరాక్ట్ విత్ టీచర్స్. వీడియో కాల్లో వచ్చేసి మనకి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. సో ఆ స్లాట్ ప్రకారం వచ్చేసి వాళ్ళు మనతో కమ్యూనికేట్ అవుతారు. సో పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వచ్చేసి ఇక్కడ స్పెషల్ స్పీచ్ థెరపిస్ట్ కూడా ఉంటారు. సో ఎవరైనా పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోయినా దే విల్ వర్క్ ఆన్ దట్. Thank you.
సో ఫైనల్లీ అయితే మా బాబుకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, ప్రీకేజీ అయిపోయినట్టు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో ఫైనల్లీ ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇదైతే మా బాబు సెషన్లో ఉన్న పిల్లలంతా. సో ఫైనల్లీ ఫోటోషూట్ కూడా అయిపోయింది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.